ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో రుద్రాయ శ్రీమాత్రే నమ అస్మద్గురుచరణేభ్య నమో నమ అందరికీ నమస్కారం మీ డాక్టర్ వెంకట శ్రీనివాసరావు నల్లమోతు ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా మనం మనకి వేల కొలది శివలింగాలని ప్రతిష్ఠించినటువంటి వేదభూమి మనది భరతభూమి ఇక్కడ మనకి సహజాతముగా అంటే సహజంగా పరమేశ్వరుడే లింగమూర్తి అయి జన్మించినటువంటి ఆవిర్భవించినటువంటి లింగాలని మనం జ్యోతిర్లింగాలు అంటాం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క విశేషాలను ఈ యొక్క పర్వదినం రోజున మనం తెలుసుకొని చరితార్థనం అవుదాం అలానే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం శ్రీశైలంలో కావచ్చు శ్రీకాళహస్తిలో కావచ్చు ఇతర క్షేత్రాల్లో ఎక్కడైనా సరే అంగరంగ వైభవంగా రాత్రి జరగబోతుంది ఆ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్ధిగాంచినవి అసలు లింగం అంటే ఏమిటి లింగం అనగా లీయతే గమ్యతే ఇది లింగ లీయతే గమ్యతే ఇది లిం లీయతే లీయతి అంటే గమ్ గమయతి అనగా ఈ జగత్తును దేనియందు సంచరించి ఈ యొక్క దేనియందు లయం చెందుతుందో అదే లింగము అంటారు ఆద్యంతాలు లేనటువంటి లింగము లింగతత్వము ఆత్మస్వరూపం కనుక దేహంలో కూడా ఆత్మ అనేటువంటి లింగం అనేటువంటిది ఉంటున్నదన్నది అక్షర సత్యం లింగరూపుడైనటువంటి లింగస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అగమ్యము అగోచరము దివ్యతత్వము మానవులు గ్రహించడానికి నిదర్శనముగా లింగముగా ఉద్భవించాడనేటువంటిది అక్షర సత్యం లింగము అనంత నిరాకార పరబ్రహ్మములకు చిహ్నం ఈ సత్యాన్ని చాటటానికి పరబ్రహ్మ తొలిత ఆయన మనకు లింగరూపుడై ఉద్భవించినటువంటి ఆ యొక్క సన్నివేశంలో బ్రహ్మకు విష్ణువులకు మొదటి దర్శనం ఇచ్చాడనమాట ఆ పరమశివుడు అనంతరం భక్తులకు సర్వజీవుల యొక్క హృదయాలలో కూడా ఆత్మరూపుడై నివసిస్తూ ఉన్నాడు ఆ పరమశివుడు ఆ పరమశివ తత్వం అంత గొప్పది లింగాకారుడైనటువంటి ఆ పరమశివుడు ముల్లోకాలంలో విలసి చక్కగా ఆత్మరూపుడై వసించి భౌతిక జగత్తులో కూడా మనకి అందరికి కూడా ఏకాగ్రత అనేటువంటిది అలానే ఏడేడు పద్నాలుగు అంటాం కదా మనం పద్నాలుగు భువన భాండాదులు అంటాం కదా అది మానవ దేహంలో కూడా పద్నాలుగు లోకాలు ఉంటాయి అవి ఏది నిజం ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి ఈ యొక్క స్వరూపాలని మొత్తాన్ని కూడా ఆ పరమశివుడే మనకి అందిస్తూ ఉంటాడు తెలియజేస్తూ ఉంటాడు స్ఫురింపజేస్తూ ఉంటాడు అన్నమాట అందులో ఒకరు తనను పూజించడానికి వీలుగా కోటాను కోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు ఇట్టి అనేకానేక శివలింగాలలో దాదాపుగా అన్నీ ప్రతిష్ఠించినవే కాగా కొన్ని మాత్రం కొన్ని మాత్రమే ఆ శివుడు తనకంటూ తాను స్వయంగా స్వయంభూగా లింగరూపుడై వెలసినటువంటివి కొన్ని ఉన్నాయి వాటిలో అత్యంత ప్రాముఖ్యతను కలిగినటువంటివి ద్వాద ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు చరిత్ర లింగపురాణంలో వ్యాసమహర్షి రచించాడు లింగపురాణంలో ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ప్రస్తావన ఉన్నది చాలా గొప్ప ప్రస్తావన అందులో ఈ యొక్క జ్యోతిర్లింగ విశేషాలని ఈ జ్యోతి ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క స్తోత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి అనేటువంటిది నిర్వివాదాంశం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకార ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేషం దారుణే వారణాశ్యాంత విశ్వేశే త్ర్యంబకం గౌతమీతే హిమాలయేతు కేదారం శివాలయే ఏతాని ఏత్యోతిర్లింగా సాయం ప్రాత పటేన్నర కృతం పాపం స్మర స్మరణేన వినశ్యతి అన్నారు అంటే ఈ యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలను గనక సాయం సమయంలో ప్రాత సమయంలో ఎవరైతే పఠిస్తారో అట్టి వారికి ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయంట ఆ పరమశివుడు తొలగిస్తాడు మనకు మొదటగా చక్కగా సౌరాష్ట్రే సోమనాథంచ ఈయన మనకి మొదటిది శ్రీ సోమనాథేశ్వరుడు సౌరాష్ట్రం అంటే గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రం ఆ యొక్క గుజరాత్ ప్రాంతంలో సోమనాథేశ్వర క్షేత్రంలో ఉన్నదన్నమా సోమనాథేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి ఆ కృష్ణపరమాత్మ తన లీలతో వెలిగించినటువంటి దీపం నేటికి కూడా ప్రజ్వరిల్లుతూనే ఉన్నదన్నమాట ఎంత గొప్ప విషయమో చూడండి ఇక్కడ ఒక ప్రత్యేకత అది ఇక్కడ ఉన్నటువంటి చంద్రకొండలంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని గనక దర్శించినట్లయితే అక్కడ మనకి అన్ని పాపాలు సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట చంద్రుడే స్వయంగా ఈ యొక్క సోమనాథేశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించినట్లుగా పురాణ గాథలు కూడా చెబుతూ ఉన్నాయన్నమాట అలానే రెండవ జ్యోతిర్లింగ క్షేత్రం మన రాష్ట్రంలో ఉన్నది శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబికా సమేత శ్రీశైల మల్లికార్జునుడు మన రాష్ట్రంలో చక్కగా కర్నూలు జిల్లాకు ఆనుకొని ఉన్న దగ్గరలో ఉన్నదనమాట ఈ పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునుడిగా వెలసినటువంటి భూప్రదక్షిణ ఎవరు ముందు చేస్తారో వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరినటువంటి షణ్ముఖునికి చోట వినాయకుడు ముందుగా కనిపిస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లనే ఇలా కనిపిస్తున్నాడని చెప్పేసి నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయి ఆ కార్తీక కార్తీకుడిగా వెలి వెలిశాడనమాట తన తప్పిదం ఇలా వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్నటువంటి నందీశ్వరుడు కృష్ణానదీ తీరంలో శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సమేత మల్లికార్జునులుగా వెలిశారనేటువంటిది ఇక్కడ ఒక ప్రతీ ప్రతీతి గాథ ఉన్నది అలానే శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించినటువంటి వెయ్యి లింగాలు పాండవుల వనవాస సమయంలో ప్రతిష్ఠించినటువంటి ఆ ఐదు లింగాలు ఇక్కడ కొలువై కొలువు తీరినట్లుగా చెబుతుంటారు అలానే ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడే శివానందలహరి అనేటువంటి ఒక మంచి ఆ యొక్క గ్రంథరత్నాన్ని రాసి స్తోత్రరత్నాన్ని రాసి పుడమికి అందించినటువంటి మహానుభావుడు ఈ శ్రీశైల క్షేత్రంలో రాశాడని చెప్పేసి అందులో కూడా ఇది శక్తిపీఠం కూడా అమ్మవారి శక్తిపీఠం ఇక మూడవది మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో ఉందన్నమాట ఈ యొక్క మహాకాళేశ్వరాలయం ఇక్కడ క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించినటువంటి ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్నటువంటి జ్యోతిర్లింగాలయం కూడా ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాంత ఆలయమే ఆలయ ముఖద్వారము దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగేసినట్లుగా ఉండటం ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ప్రాంత ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉంటుంది ఆలయం మహాకాళేశ్వరుడికి ప్రాతకాలం భస్మాభిషేకం చేస్తారు ఇక్కడ తర్వాత కాలభైరుడికి మధ్యాహ్నం నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఎంతో గొప్ప క్షేత్రం అలానే నాలుగవది ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆ వింధ్య పర్వత సానువుల్లో ఉన్నటువంటి నర్మదా నదీ తీరంలో ఈ ఓంకారేశ్వరుడు వెలిచాడని చెప్పేసి మనం సంస్కృతంలో ఓంకారం ఏ విధంగా అయితే ఉంటుందో అక్షరం ఆ విధంగా ఈ యొక్క ఆలయ ప్రాకారం అనేది ఉంటుందన్నమాట అలానే ఈ ఇక్కడ చక్కగా ఆ క్షేత్రంలో ఓంకారేశ్వరం అమరలింగేశ్వరుని యొక్క పక్కనే ఉండటం కూడా ఇంకొక విషయం అలానే శ్రీ వైద్యనాథేశ్వరుడు ఈ జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీ వైద్యనాథేశ్వరిని యొక్క ఆలయం ఉన్నది పాట్నాకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే కొంత ఇంకో ఇక్కడ ఒక ద్వి ద్విప్ర ప్రతికృతి ఉన్నది ఏంటంటే మహారాష్ట్రలో కూడా లోస్ట్రా కట్నీపూర్ దగ్గర ఒక వైద్యనా ఒక ఆలయం పెద్ద శివాలయం ఉన్నది ఆ శివాలయాన్ని కూడా వైద్యనాథ జ్యోతిర్లింగంగా చాలామంది చెబుతూ ఉంటారు ఇలా ఈ రెండింటి యొక్క గాథలు కూడా నేపథ్యం కూడా రామాయణాంతర్గతమైనటువంటి రావణాసురుని యొక్క కథలో ఈ ముడిపడి ఉండటం వలన ఈ లింగాలన్నిటిని కూడా పూజిస్తే వారికి వ్యాధులన్నీ కూడా నయమైపోయి ఉండటం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ ఇక్కడ వైద్యనాథీశ్వరుడిగా అందరూ పిలుస్తూ చక్కగా భక్తులకి కొలిచిన వారి అందరికి కూడా రోగాలన్నింటిని కూడా నిర్మూలిస్తూ ఉన్నాడనమాట ఆ పరమశివుడు అలానే ఆరో లింగం శ్రీభీమ భీమేశ్వర లింగం ఇక్కడ ఒక రకం చెప్తున్నట్టయితే లోస్త్ర సహ్యాద్రి పర్వతాల్లో పూణేకు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది అయినటువంటి భీమనది ఆ భీమనది ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసినటువంటి ఈ యొక్క ప్రదేశం కుంభకర్ణుని యొక్క కుమారుడైనటువంటి రాక్షస భీముణ్ణి నాశనం చేసి చేసేయడానికి ఈశ్వర రూపం దాల్చాడు అనమాట ఆ సమయంలో ఇక్కడ శివలింగం నుంచి నిత్యము నీరు ప్రవహిస్తూ ఉండటం అనేటువంటిది ఈ జ్యోతిర్లింగంలో చక్కగా ఇది ఒక గొప్ప వైశిష్ట్యం భక్తులు కోరికలు తీర్చినటువంటి ప్రతీతి కూడా ఈ జ్యోతిర్లింగానికి ఉన్నది ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది ఎప్పుడు కూడా ఆ జ్యోతిర్లింగం నుంచి ఆ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉండటం వలన శివుని రౌద్ర రూపము నుంచి వచ్చినటువంటి చెమట బిందువులు భీమానదిగా మారిందని ఇక్కడ స్థల పురాణం కూడా ఉన్నది ఎంత గొప్ప వైశిష్ట్యమో చూడండి అలానే ఏడవ జ్యోతిర్లింగం శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరామ రామేశ్వరాలయం ఇక్కడ గాథ ప్రకారం రావణవధ జరిగింది రామాయణంలో రావణవధ అయిన తర్వాత రామచంద్రమూర్తి సేతువు దాటుకొని వచ్చేసాడు భారతదేశానికి వచ్చేసాడు వచ్చిన తర్వాత అక్కడ రావణా బ్రహ్మ కదా బ్రహ్మవంశం పుట్టినటువంటి వాడు కదా రావణ రావణాసురుడు ఆ బ్రహ్మహత్య మహాపాతకాన్ని తొలగించుకోవడం కోసం పరమేశ్వరుని ధ్యానించాలని చెప్పేసి కాశీ నుంచి ఒక శివలింగాన్ని తెమ్మని చెప్పి హనుమంతుల వారిని పంపించాడు ఆయన రావడం కొంచెం ఆలస్యమైంది కాలాతీతం అవుతుందనే ఉద్దేశంతో అమ్మవారు లింగాన్ని చేశారు ఇసుకతో కూడినటువంటి శివలింగాన్ని చేస్తే అక్కడ పూజ చేస్తున్న సమయంలో ఆంజనేయ స్వామివారు శివలింగాన్ని తీసుకువచ్చాడు అలానే ఎనిమిదవ జ్యోతిర్లింగం శ్రీ నాగ నాదేశ్వరుని యొక్క జ్యోతిర్లింగం చక్కగా ప్రభాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈ శ్రీ నాగనాథేశ్వర ఆలయం చాలా గొప్పది పాండవులు అరణ్యవాసంలో ఆ భాగంగా దారుకావరంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి ఒక ప్రతీతి ఇక్కడ పురాణగాథ ఉన్నది అలానే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు శరీరం నిండా పాములు చేతుల్లో త్రిశూలాలు ధరించి ఆ నగ్నపా కాపాలికులందరూ కూడా తరిమి తరిమి కొట్టారంట ఆ యొక్క ఔరంగజేబు సైన్యాన్ని ఔరంగజేబుని ఈ యొక్క పురాణ కథలన్నీ కూడా అక్కడ చక్కగా ఉన్నాయి అందువలన అక్కడ నాగేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు ఇక తొమ్మిదవ జ్యోతిర్లింగం శ్రీ విశ్వ విశ్వనాథుడిది ఈ విశ్వనాథుడిది కాశీ ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసి జగత్ప్రసిద్ధిగాంచిన కాశీ క్షేత్రం దేవతలు నివసించేటువంటి పుణ్యక్షేత్రం కూడా కాశీపట్టణం అని చెప్పి అంటుంటాం బౌద్ధులు జైనులు మతాల వారు హైందవులు అనేక మంది తీర్థయాత్రలు చేసినటువంటి విశ్వేశ్వరుని దర్శించుకొని ఉంటారు అవి అవిముక్త జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఇది ఎంత గొప్ప శక్తిపీఠం కూడా ఇక్కడ ఉన్నది అమ్మవారి అన్నపూర్ణేశ్వర స్వామి అమ్మ అన్నపూర్ణాదేవి యొక్క శక్తిపీఠం కాశీలో ఎన్నో ఆలయాలు గంగానదీ తీరంలో మరెన్నో ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రంలో గనక స్నానం చేసినా దానం చేసినా హోమం చేసినా సరే వారికి ఈశ్వరుడు యొక్క వరప్రసాదంతో మరుజన్మ అనేటువంటిది ఉండదని చెప్పేసి ఒక ప్రతీతి మరణించిన వారి యొక్క హస్తికలు కూడా మనం కాశీ క్షేత్రంలో కలపడం అనేటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి సంస్కృతే కాశీలో గనక శవం గనక కాలితే అతనికి ఇక కపాలమోక్షం కలిగిపోతుంది వెంటనే పరమేశ్వరంలో లీనమైపోయి మరుజన్మ అనేటువంటిది ఉండదని చెప్పేసి ఈ యొక్క క్షేత్ర వైశిష్ట్యం కూడా జ్యోతిర్లింగ వైశిష్ట్యం అలానే పదవ జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలో నాసిక్కు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క త్రయంబకేశ్వర ఆలయం ఉన్నది ఎంతో గొప్పగా ఉన్నది ఇక్కడ బ్రహ్మ విష్ణువు ప్రార్థనలతో ఈ యొక్క సర్వాంగ సుందరంగా ఈ యొక్క త్రయంబకేశ్వరుని ఆలయాన్ని నిర్మించారని బ్రహ్మా విష్ణువులే కలిసి ఈ త్రయంబకేశ్వరునిగా కీర్తను అందుకుంటూ ఉన్నాడు ఈ బ్రహ్మా విష్ణువు బ్రహ్మా విష్ణువులే స్వామివారిని ఆ విధంగా కొలిచారని చెప్పి ఈ క్షేత్ర మహాత్మ్యం కూడా ఉన్నది ఇక్కడ అనేక రకాల కథలు ఉన్నాయి అలానే పదకొండవ క్షేత్రం కేదారేశ్వరుని యొక్క ఉత్తరాంచల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం కేదారేశ్వర ఆలయం హిమాలయ శిఖరం మందాకినీ నదీ తీరంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు అడుగుల ఎత్తులో ఎద్దు మూపుర ఆకారంలో ఉండేటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఇది గౌరీకొండం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గుర్రాలపై కానీ డోలిపై కానీ అక్కడికి వెళ్ళాలి ఆ ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏప్రిల్ నుంచి నవంబర్ మా నెల ఆ ప్రాంతంలో మాత్రమే ఆలయం తెలిసి ఉంటారు విష్ణుమూర్తి నరనారాయణుడిగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించినటువంటి తపస్సు చేసినటువంటి లోక కళ్యాణం కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా పురాణ కథ కూడా ఉన్నది ఎంత గొప్ప విషయం చూడండి అంటే ఇక్కడ బొందిలో స్వర్గానికి వెళ్ళేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించి ఉన్నారని కూడా ప్రతీతి ఈ పురాణ కథ ఉన్నది అలానే అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది యొక్క ప్రతిరూపాలు అనేటువంటివి అక్కడ కనబడుతూ ఉంటాయి అలానే ఆది యొక్క సమాధి కూడా ఇక్కడే ఉన్నది శివపార్వతుల యొక్క తపశ్చేసిన తపోభూమి అలానే శివపార్వతులు కళ్యాణం చేసుకున్నటువంటి యజ్ఞకుండము హోమగుండము నేటికి దర్శనమిస్తూ ఉన్నది ఎంతో గొప్ప వైశిష్ట్యం తర్వాత పన్నెండవ జ్యోతిర్లింగం గృష్ణేశ్వరుడు మహారాష్ట్రలో ఔరంగాబాదులో పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇది ఇక్కడ ఎల్లోరా అజంతా ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉన్నటువంటి కృష్ణేశ్వర ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఆ గుహలం దర్శనీయ పర్యాటక క్షేత్రంగా ఆ గృష్ణేశ్వరుడు చక్కగా కొలిచినటువంటి భక్తులకు అందరికీ కూడా కొంగు బంగారంగా నిలిచినటువంటి ప్రదేశం అన్నమాట అది ఇదే కాకుండా ఇలా పర్వదినాల ఈ యొక్క పర్వదినంలో ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క సంక్షిప్త సమాచారాన్ని మనం తెలుసుకున్నాం భవిష్యత్తులో ఒక్కొక్క జ్యోతిర్లింగ క్షేత్రం యొక్క వైశిష్ట్యం గురించి ఆ పురాణ గాథల గురించి ఇంకా విపులంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు అలానే ఈ పర్వదినంలో రాత్రి సమయంలో లింగోద్భవ సమయం అవుతుంది అలానే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులైనటువంటి వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఈ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం అంగరంగ వైభవంగా జగద్విదితంగా చక్క లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉంటుంది అలానే ఈ రోజు ఉపవాస దీక్ష చేసి రేపు ఉదయం శివాలయాల్లో చక్కగా దీపారాధన చేసి మరలా అప్పుడు ఈ ఒక అతిథులకు భోజనం పెట్టి తర్వాత భోజనం భుజించేటువంటి వారి వారికి సాక్షాత్ కైలాసంలో స్థిర నివాసం అనేటువంటిది ఉంటుందని ఒక ప్రతీతి ఈ విధంగా ఈ యొక్క పర్వదినం మహాశివరాత్రి పర్వదినాన్ని జ్యోతిర్లింగ క్షేత్ర వైభవాలని ఆ విధంగానే చక్కని ఉమాపార్వతుల యొక్క ఉమాపతి అయినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క విశేషాలను అన్నింటినీ కూడా మనం తెలుసుకున్నందుకు మన జన్మ చరితార్థం అవుతుందని చెప్పి తెలుసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి ఈ వీడియోని పంపించండి ఆ విధంగానే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అలానే ఈ యొక్క పవిత్ర మహాయజ్ఞం అందరం భాగగ్రహీతులమై